नमस्कार वेलकम टू जेपी न्यूज़। एपी राजकीयालो चारित्रात्मकंगा निलिचिपोयिन वैएस जगन प्रजा संकल्प यात्रा प्रारंभिंची मूडेळ्ळु पूर्तयिंदि। कडप जिल्ला वैएसआर समाधि वद्द जगन पादयात्रनु मोदलुपेट्टारु। 14 నెలల పాటు సుదీర్ఘంగా 13 జిల్లాల్లో నడిచి ఇచ్చాపురంలో ముగించారు। 2017 నవంబర్ 6న ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద నుంచి జగన్ ప్రజా సంకల్పానికి శ్రీకారం చుట్టారు। 13 జిల్లాల్లో 6 నెలల పాటు ఈ యాత్ర సాగుతుందని पार्टी वर्गालु तोलुत अंचना वेसिना अदी 14 नेललु पाटु सागिंदी। 2019 जनवरी 9న ఇచ్చాపురంలో ఈ యాత్ర ముగిసింది। మొత్తం 3648 కిలోమీటర్లు జగన్ నడిచారు। 13 జిల్లాలు 134 నియోజకవర్గాలు 231 మండలాల పరిధిలోని 2516 గ్రామాలు 62 నగరాలు పట్టణాల్లో జగన్ పర్యటించారు। ఈ సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డక్కిలి మండలంలో ఈ రోజు ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు వైసీపీ నాయకులు కార్యకర్తలు। ఈ సందర్భంగా యువజన నాయకులు మాదిరెడ్డి మునిరామరెడ్డి మాట్లాడుతూ పాదయాత్ర మొదలుపెట్టి 3 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది జగనన్న ప్రభుత్వం। ఇక వైసీపీ ప్రభుత్వం 17 నెలల పాలనలో మానిఫెస్టోలో చెప్పిన పథకాలను 90% కంప్లీట్ చేసిన జగనన్న ప్రభుత్వం ప్రజల ముందుకు వెళ్తుంది। కొన్ని అడుగులు చరిత్రలో మిగిలిపోతాయి, కొన్ని అడుగులు చరిత్రను మారుస్తాయి। జగనన్న వేసిన తొలి అడుగు ఈ 17 నెలల పాలనలో మనందరికి అనువనువున కనిపిస్తుంది। కాబట్టి ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు అన్న నినాదంతో పాదయాత్ర ప్రారంభించి 3 ఏళ్లైన సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్తుందని చెప్పారు। ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు వెలికింటి రమణారెడ్డి, పాలికేటి దశరథ రామిరెడ్డి, సుధీర్ రెడ్డి మరియు డక్కిలి వైఎస్ఆర్సీపీ యువకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ప్రజలతో నేడు అన్న నినాదంతో మన అందరము జరగబోయే 10 రోజుల పాటు ప్రతి ఒక్క పంచాయతీలో మనం ర్యాలీలు చేసి పాదయాత్ర ద్వారా మన మానిఫెస్టోలో మనం ఏమి చెప్పాము ఏమి చేశాము అనేది ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో 10 ఎక్కువగా చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో మనం ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు। దానికి తోడు మన ప్రీతమ శాసనసభ్యులు గారు ఏ కష్టం వచ్చినా రైతుకు ముందుండి నేనుంటాను అని నడిపిస్తున్నారు। డక్కిలి మండలం పూర్తిగా వ్యవసాయం పైన ఆధారపడి ఉంది। అలాంటి వాళ్ళకి ఎప్పుడు నాకు తెలిసి ఎప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అనే పదం తెలియదు నాకైతే। అలాంటిది అధికారులను పంపించి ఎవరెవరు ఉన్నారో అప్లై చేసుకోండి మీకు ఇస్తారు అని చెప్పి వారికి ఇన్పుట్ సబ్సిడీని ఇప్పించడంలో కానీ తెలుగెళ్ళ నీళ్ళని డక్కిలి వ్యవసాయ కుటుంబాలకు అందించడం కోసం అధికారులను ఆదేశించి వాళ్ళ సహాయంతో ఓటీ పాయింట్లు పెట్టి నీరందించాలని కూడా మన ప్రీతమ శాసనసభ్యులు గారు ఆనం రామనారాయణ రెడ్డి గారికి చెప్పింది। అంతేకాకుండా ఎవరికి ఏ సమస్యలు వచ్చినా నేనుండాను, నేను రైతు పక్షపాతిని।